फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अनुहया मॉम्स किचन इवाल नेनु मी कोसम बेल्लम गवलु ए विधंगा प्रिपेयर चेसुकोवालो चूपिस्तुन्नानु मन पिल्ललकी चाला ऐरन अंडी मनम शुगर एस चेसेदानिकैना इला बेल्लम तो प्रिपेयर चेसि पेट्टंडी चाला मंचिदी पिल्ललु एंत इष्टंगा तिंटारु इष्टपड़ी मंची हेल्थ कूडा स्वीटनेस तगिलिते ए पिल्ललैना वदलरु कदंडी चक्कगा तिनेस्तारु चाला गुल्लगा वस्तायि इवि వీట్ కోసం నేను ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాను మెజర్మెంట్ కోసం దీంట్లో నేను 3 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి మీరు మైదా తీసుకోవచ్చు కానీ మైదా మన పిల్లలకి హెల్త్ కని మంచిది కదా నేను గోధుమ పిండి తీసుకున్నాను దీనికి 1.5 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను మీరు మైదా కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ చాలా మంచిది మీరు గోధుమ పిండి యూస్ చేయండి పిల్లల కోసము దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ salt కూడా యాడ్ చేస్తున్నాను టేస్టికి సరిపడా మనం బెల్లంతో ప్రిపేర్ చేసే వంటలకి మనం salt అనేది తక్కువ యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోకండి నెక్స్ట్ నేను దీంట్లో వెన్న తీసుకున్నానండి ఈ బటర్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీకు ముందు వీడియోలో చూపించాను డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఆ వెన్నతో మనం ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు ఈ విధంగా నేను ప్రిపేర్ చేసిన వెన్ననే తీసుకుంటాను ఆ వెన్నతో నేను ఈ విధంగా దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ బట్ వెన్నతో చేసినవి బాగా పిల్లలు తినడానికి అనుకూలంగా చాలా బాగా వస్తాయి ఇదిగోని మనకి ఈ విధంగా మనకి ఇలా అంటే ఉండలా వచ్చేటట్టుగా ఉంటే మనకి వెన్ననే సరిపోయినట్లే ఇప్పుడు మనం దీంట్లో కాస్త వాటర్ వేసుకుంటూ దీని చపాతీ ముద్దలాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇదే గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ విధంగా మనం చపాతి ముద్ర దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం చల్లనీళ్ళతోనే కలుపుకోవాలండి ఇది మామూలు నార్మల్ వాటర్ తో నేను కలిపాను మరి ఈ విధంగా మనకు వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు దీనిపైన ఒక తడి క్లాత్ వేసుకొని ఉంచుకోండి ఎందుకంటే గట్టిగా అవకుండా ఉంటుంది మనం ఇప్పుడు నేను దీన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నాను ముందుగా మనం దీంట్లో యూస్ చేసిన వెన్న అయినా గోధుమ పిండి బెల్లం అన్నీ కూడా హెల్తీ అండి మీ పిల్లలకు తప్పకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి నేను ఈ విధంగా మొత్తం అన్ని కూడా బాల్స్ ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను ప్రిపేర్ చేసి పెట్టండి మీ పిల్లలకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను ఇవి మనం ప్రిపేర్ చేసుకునేలోగా మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది వేసుకుందాం ఈ లోపు ఇది హీట్ అవుతుంది ఇది ఆయిల్ హీట్ అయ్యేటప్పటికి మనం మిగిలినవన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం ఇదిగోని ఈ విధంగా మనకు మొత్తం అన్ని మంచి షేప్ లో భలే వచ్చాయి కదండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకు షేప్ ఆ గబబల్ ఉండడం వల్ల ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్ లో వీటిని వేసుకుందాం ఇవి యాడ్ చేసిన తర్వాత మొత్తం అన్ని ఆయిల్ లో వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లో లో పెట్టుకోండి మరి హై లో పెట్టేసుకోవడం వల్ల మనకి వెంటనే కలర్ అనేది వచ్చేస్తాయి బట్ మనకి మధ్యలో కుక్ అవ్వవు పచ్చి పచ్చిగా ఉన్నట్లుగా ఉంటుంది కాబట్టి మనం మీడియం లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి మరి లో లో పెట్టేస్తే ఉడకదు మంట వేడి నూనె వేడనే తగ్గిపోతుంది కాబట్టి మీరు మీడియం లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి నిదానంగా చక్కగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ఎన్నెన్నో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి ఇన్నిసార్లు చెప్తున్నా అనుకోకండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి ఇవి మనకి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవన్నీ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం వీటిని అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకుందాం
మనం చాలా ఈజీగా పిల్లల కోసం ఇలా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు హెల్దీగా ఉంటారు, చాలా ఇష్టంగా కూడా తింటారు. తప్పకుండా ప్రిపేర్ చేయండి. నేను ఇదే విధంగా నేను మిగిలిన వాటిని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, అవి పంచదారతో ఈ విధంగా గవ్వలు అనేవి, కానీ అది ఇలా పాకం పట్టకుండా నేను అందులోనే పంచదార వేసి కలిపి చేసి పెట్టాను. తక్కువ షుగర్ స్వీట్నెస్తో చేశాను, అది కూడా మన పిల్లలకి పెట్టచ్చు ఎక్కువ స్వీట్నెస్ లేకుండా. ఆ వీడియో కూడా చూడండి. ఈ విధంగా మనం మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని అన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం తీసుకున్నాను. దీంట్లో మనం బెల్లం తడిచేటట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు బెల్లం అంతా కరిగేటట్టుగా ఒకసారి కలుపుకుందాం. ఇది మనకి తీగ పాకం రావాలండి, చూపిస్తాను మీకు పాకం ఏ విధంగా రావాలో. మనకి ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా, మనం ఒకసారి పాకం చెక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పాకం చెక్ చేస్తున్నాను, కానీ మనకు పాకం అనేది ఇంకా రాలేదు, ఇంకొక నిమిషం ఉంచితే మనకు వచ్చేస్తుంది. మీరు పాకం అనేది పర్ఫెక్ట్గా పెట్టుకున్నప్పుడే మనకి గవలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి తీగలా వస్తుంది కదా మనకి. ఈసారి మనకి పాకం అనేది ప్రిపేర్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న గవ్వల్లో ఈ పాకాన్ని యాడ్ చేస్తున్నాను. వేడి మీద వేసిన తర్వాత మనకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల గవ్వలు అన్నిటికి చక్కగా మనం పాకం అనేది బాగా పడుతుంది. చూసారు కదా పాకం, పాకం అనేది తేడా వచ్చినట్లయితే మనకి ఆరిపోయినట్లుగా ఉండి పాకం టేస్టీగా ఉండదండి గవ్వ. చూసారా పర్ఫెక్ట్ పాకం వచ్చింది మనకి. మీరు ఈ విధంగా తీగ వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకున్నట్లయితే ఈ విధంగా వస్తాయి మీకు బెల్లం గవ్వలు. అంతేనండి, దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా మనం బెల్లం గవ్వలు ప్రిపేర్ చేసుకున్నాము. మనం అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మనం ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, మంచి హెల్దీ కూడా. మీకు తప్పకుండా ఇది ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అనూహ్య మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై.